హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కనిష్క కబుర్లు. అపూర్వ చింతామణి కథలు, రచయిత శ్రీ సీతం రాజుగారు. ఎపిసోడ్ 11. సుధాకరుడు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానం. విషాదాపురంను పాలించే యువరాజు కేదారగుప్తునకు మాకు గతంలో వైరముండేది. దుష్టచతుష్టయం వంటి నలుగురు మంత్రులు కేదారగుప్తుని వద్దనున్నారు. ఆ మంత్రులు కుట్రలు పన్నడంలో ఘనులు. యుద్ధాలు సాగించి రక్తపాతం కలిగించారు. జననాశనం చేయించడం మా పని అయ్యింది. అది మాకు అలవాటు అయ్యింది. మా నగరంలో ఆడపిల్లలను బలవంతాన ఎత్తుకుని వెళ్లి వేశ్యగృహాలలో విక్రయం చేయడం, రాజ్యానికి సంబంధించిన పల్లెటూళ్ల మీద పడి దోచుకోవడం అలవాటయ్యింది. సరిహద్దు రాజ్యాల వారికి మనం మనం పోరాడడం భావ్యం కాదని రాయబారులను పంపాము. వారు మన తరపున వారిని అవమానపరిచి పంపినందున రాజధర్మంను పాటించి యుద్ధం చేయక తప్పలేదు మాకు. మంది మార్బలంను వెంటబెట్టుకుని విషాదాపురం ముట్టడించేటందుకే వెళుతున్న మేము అడవిలో మజిలీ చేశాం. ఆ సమయంలోనే జడలు ధరించి విభూతిరేఖలు దిద్ది రుద్రాక్షమాలలంకరించుకుని కాషాయ బట్టలు ధరించిన ఒక సన్యాసి మా వద్దకు వచ్చాడు. ఆయన నిజవైఖరి తెలియక ఆయనకు సకల మర్యాదలు చేశాం. ఉచితాసనంపై అలంకరింపజేశాం. అనంతరం ఆ సన్యాసి నా ముఖంలోకి సూటిగా చూశాడు. "రాజా, నిన్ను మహాలక్ష్మి వరించనున్నది" అన్నాడు అతను. "అయ్యా, మీ నోట పలికిన ఆ మాటను విజయం చేకూర్చగలదన్న నమ్మకం ఏర్పడింది. విజయశంఖం మేము పూరించినట్లయితే మీరు కోరింది ఇస్తాము" అన్నాను. "ఈ రక్షరేఖను నీ వద్ద ఉంచుకోమని ఒక తాయత్తును నా చేతికిచ్చాడు. నేను ఆనందించాను. ఆ తాయత్తును కళ్ళకద్దుకొని చేతికి ధరించబోయాను. దానిని అతను అందుకున్నాడు. అనంతరం దానిని ఆయన తీసుకుని కళ్ళకద్దుకొని నా కుడి చేతికి కట్టాడు. ఆ వెంటనే శుభం భూయాతని దీవించాడు. ఈ తావీదు గురించి తన అభిప్రాయం అని అడిగాడు. ఆ తక్షణం ఆయన చిన్నగా నవ్వాడు. "విజయశేఖర మహారాజా, నేను మహిషాసురమర్దినీదేవి ఉపాసకుడును. నా పేరు హఠయోగీంద్రుడు. ఈ తాయత్తును దేవి ముందుంచి రోజూ ఒక్కింటికి లక్ష చొప్పున మంత్రపఠనం చేసిన మహామహిమగల యంత్రమిది. దీనిని ధరించిన వారికి యుద్ధంలో అపజయం ఉండదు. కీర్తివంతుడు అవుతాడు. ఒకనాటి రేయి దేవి నా స్వప్నంలో కనిపించింది. హఠయోగి, నీ శక్తినంతా దారపోసి రూపొందించిన ఆ తాయత్తు నీ దగ్గరుండరాదు. నీవు సన్యాసివి. లోక కళ్యాణం కోసం ఉపయోగించాల్సిన ఆ తాయత్తును ధర్మపరుడైన ఏ మహారాజుకైనా ఇచ్చిన ఎడలా ప్రజాక్షేమం జరుగుతుంది. రాజాదరణ పొంది రాజక్షేమము ప్రజాక్షేమము కోరడము ధర్మమైన పద్ధతి" అని చెప్పింది దేవి. ఆ మాటలు సమంజసమేనని అనిపించింది నాకు. దీనిని ధరింప అర్హులు ఎవరు అని ఆలోచించగా మీరే అర్హులు అని అందరూ అనడంతో ఆ రక్షారేఖను తమకు ఇవ్వడం జరిగింది. "ఇప్పుడు ఈ దేవీపీఠం ఇక్కడ ఎక్కడ ఉంది?" అని అడిగాడు రాజు. "మీరు యుద్ధంలో విజయం పొంది వచ్చాక నేను ఎక్కడుంటే అక్కడే దేవీపీఠం ఉంటుందని" అన్నాడు. ఆయన ఆంతర్యం గ్రహించిన నేను "అలాగేనని" అన్నాను. తదుపరి ఆ సన్యాసికి అక్కడే తాత్కాలికంగా నివాసం ఏర్పరిచి ఆయన ఉపచర్యల కోసం కొంతమంది సేవకులని నియమించాను. ఆ స్వామితో, "నేను విజయుడినై తిరిగి వచ్చేటప్పుడు తమరిని నా వెంట నగరానికి తీసుకుని వెళతాను" అని చెప్పాను. ఆ మరుక్షణం యుద్ధానికి వెళ్లి విషాదాపుర కోటను ముట్టడించాను. యుద్ధం చాలా భయంకరంగా సాగింది. అయినప్పటికీ కేదారగుప్తిని ప్రవర్తనలో పరివర్తన కలగలేదు. దుష్టస్వభావం బయటపెట్టుకున్నాడు. దుర్మార్గపు ఆలోచన పెరిగింది. నలుగురు మంత్రులు ముసుగులు ధరించి అర్ధరాత్రి సమయంలో మా ఆయుధాగారాన్ని ధనాగారాన్ని దోచుకునే తలంపులో మా సైనిక శిబిరాల్లో ప్రవేశించారు. అక్కడున్నవాళ్ల నోళ్లు నొక్కి చంపేశారు. ఆ సమయంలో మెలకువగా ఉన్న మా దళాధిపతులు చప్పుడు విని లేచిచూశారు. ఆ వచ్చిన వారిని బంధించారు. తెల్లారుతుండగా కేదారగుప్తుని మంత్రులతో సహా బంధించబడగా ఆ వార్త విషాదాపురం నలువైపులా వ్యాపించింది. అనంతరం మా పరివారం వెంటనే రాజకోటలో ప్రవేశించారు. రాజు అంతఃపుర స్త్రీలను మహారాణిని కూడా బంధించి వచ్చారు. నిషాదాపురాధీశ్వరుడు నన్ను చూసి సిగ్గుపడ్డాడు. తలవంచుకున్నాడు. నేను వానిని పలకరించాను. "మహారాజా, ఇంతటి పొరపాటు పనిని
ఎందుకు చేశావు? నీ వంటి వారు చేయవలసిన పనేనా ఇది? ధర్మాన్ని పాలించే దైవం మరొకడున్నాడనే ఆలోచన కూడా నీకు లేకపోయింది కదా అని మందలించాడు కేదారగుప్తుడు సిగ్గుతో. ప్రభు, నేను చేసింది పొరపాటే, కాదనను. నన్ను క్షమించమని నిన్ను అడగలేకపోతున్నాను. చచ్చిన పామునే ఇంకా చంపడమెందుకు అని అన్నాడు. ఆ తక్షణం నా గుండెల్లో జాలి కరుణ కలిగింది. నా మనస్సు కరిగిపోయింది. అలాగే వెంటనే విడిచిపెట్టడం కూడా మంచి పద్ధతి కాదని యోచించాను. సరే రాజా, జరిగిపోయిన దాని గురించి చర్చించడం అనవసరం. మార్గంలో మా గురుదేవులు హఠయోగేంద్రులు ఉన్నారు. వారిని కలుసుకొని కాంస్యనగరానికి వెళదాం. ఆ తదుపరి ప్రశాంతంగా సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దామన్నాను. ఆ తదుపరి నేను దారిలో ఉన్న సన్యాసిని కలుసుకొని కాంస్యనగరం వెళ్లాను. ఆ తదుపరి మా మొదటి సేనాధిపతిని పిలిచాను. కేదారగుప్తుని ఆయన మంత్రులతో సహా మన రాజ్యాంగ విషయాల గురించి చర్చించుకునేటందుకు ఆలోచన మందిరంలోనికి తీసుకురండి అని చెప్పాడు మహారాజు. ఏ విధంగానైనా వారు శత్రువులు, మోసగాండ్లు అయినందున వాళ్లను నమ్మకూడదు. జాగ్రత్తగా గమనించుతూ ఉండండి. వారి వలన పొరపాటు జరిగిన పక్షంలో వెంటనే వారిని చంపేటందుకు తగిన ఆయుధాలను ధరించి వెళ్లమని రాజభటులను ఏర్పాటు చేయండి అని చెప్పాడు మహారాజు. జరుగనున్న ఆ సమావేశానికి ఆ యోగిని పెద్దగా నియమించారు. యోగేంద్ర, కేదారగుప్తుడు మన శత్రువులే అనవచ్చు. వీరు ప్రస్తుతం ఖైదీలుగా పట్టుబడినారు. చేజిక్కిన వారిని సంహరించేటందుకు నా మనసు అంగీకరించలేదు. మీకు ఆ విషయంలో ఏది ధర్మమని తలచినా ఆ విధంగానే చేయండి. ఆయనకే బాధ్యతను అప్పగించి వారిని, వారికి అవసరమైన ధనాన్ని బలగాన్ని సమకూర్చాను అన్నాడు విజయశేఖర వర్మ. స్వాములవారు వారి నివాసమునకు దగ్గరగానే ఆశ్రమము ఏర్పరచుకున్నాడు. ఆశ్రమంలో మహిషాసుర మర్దిని పీఠాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆశ్రమం చుట్టూ ప్రాకారం నిర్మించబడింది. మంత్రులుగాని రాజుగాని ఒకరికొకరు కనపడరాదు, మాట్లాడుకొనరాదు. వారి చుట్టూ రాజపటులు కావలి ఉన్నారు. యోగి మాత్రం మందిరం వద్దకు పోయి మాట్లాడేందుకు అవకాశమున్నది. ఈ విధంగా ఏర్పాటు చేయబడినది ఆశ్రమం. ఆ కట్టుబట్టలకు నేను సంతోషించాను. యోగీంద్రులు నన్ను చూచి, రాజా, వారికింకా అహంకారం చావలేదు. మరికొంతకాలం జరిగితేనే కాని వారిలో మార్పు సంభవించదు. నేను మరలా హితబోధలు చేసి మంచివారిగా మారుస్తాను. అంతవరకు నీవే విషాదాపురంను పాలించుతూ ఉండు అని చెప్పాడు సన్యాసి. ఈ విధంగా 6 మాసాలు జరిగిపోయినవి. అంతా ప్రశాంతంగానే ఉన్నది. ఒకనాడు తెల్లవారకముందే హఠయోగి మునీంద్రుడు, కేదారగుప్తరాజు, రాణి 3 పారిపోయారు. ఈ వార్త దావాలంలాగా అంతఃపురంలోనూ నగరంలోనూ తెలిసిపోయింది. అందరం వెళ్లి చూశాం. ఆశ్రమంలో 1 పీఠం మాత్రమే ఉంది. రాజదంపతులున్న వాకిలి తెరిచి ఉన్నది. ఆ ప్రాంతంలో కావలి ఉన్న రాజభటులు అందరూ స్పృహ లేకుండా మత్తులో పడి ఉన్నారు. మంత్రులు 4 అక్కడే పడి ఉన్నారు. వాళ్లను అడిగితే వారు తమకేమీ తెలియదన్నారు. అంతా అయోమయంగా ఉంది. ఆ తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. మరి మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.